బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ షోలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచిన ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మౌన రాగం సీరియల్ తో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తారా అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది అక్కడ తన తోటి నటీ నటులు సోభాష్ శెట్టి అమర్తీపులతో కలిసి గేమ్ ఆడింది అలాగే తన ప్రియుడు శివకుమార్ గురించి రివీల్ చేసి షాక్ ఇచ్చింది ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఆయన అక్కడకు రావడం వాళ్ళు చేసుకున్న రొమాన్స్ చూసి అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అలాగే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు శివకుమార్తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అనేక ఆసక్తికర విషయాలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ముఖ్యంగా తను ఆమె తన ప్రియుడితో కలిసి ప్రేమలో పడడానికి గల కారణం అలాగే తామిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి గల కారణాలు కూడా వివరించింది అంతా కూడా తిగుతున్నా అలా కలిసి ఉండడానికి గల కారణంతో పాటు తమ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల విషయాన్ని వెల్లడించింది ఆ విషయాలు ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గిట్స్ మనం కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రియాంక జయంత్ పాటు ఆమె ప్రియుడు శివకుమార్ ఇద్దరు కూడా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా శివకుమార్ మీ ఇద్దరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పాడు అలా ఎందుకు చెప్పాడో మీకు తెలుసా అని చెప్పేసడగ్గా ప్రియాంక లేదని చెప్పింది వెంటనే శివకుమార్ అందరికన్ను మా మీద పడకూడదని దిష్టి తాకుతుందనే ఉద్దేశంతోనే నేను అలా చెప్పినట్లు వివరించాడు శివకుమార్ అయితే అంతేకాకుండా అలాగే తామిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని కూడా ఇరు కుటుంబాల వాళ్లకు చెప్పినట్లు వివరించారు మౌనరాగం సీరియల్ సమయంలో కూడా అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండే వాళ్ళమని కాకపోతే ఎవరి గదుల్లో వాళ్లే ఉండే వాళ్ళమని చెప్పుకొచ్చారు ఇప్పుడు కూడా తమ అలానే ఉంటున్నట్టు క్లారిటీ ఇచ్చారు అయితే తాము కలిసి ఉండడం చూసి చాలా మంది మీకు లేదా పెళ్లి కాకముందే ఎందుకు కలిసి ఉంటున్నారంటూ అడిగినట్లు శివకుమార్ తెలిపాడు తాము కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం ఎవరి గదుల్లో వాళ్లే ఉంటున్నాం అందరూ కూడా గుర్తుంచుకోవాలంటూ చెప్పుకొచ్చాడు శివకుమార్ అయితే తమ ఇంకా పెళ్లి చేసుకుపోవడానికి అసలైన కారణం డబ్బేనని అన్నారు ప్రియాంక బాగా డబ్బు సంపాదించి తన తల్లిదండ్రులకు ఇల్లు కొనివ్వాలని అనుకుందట ఆ తర్వాత చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని భావిస్తుందట అందుకోసం సరిపడా డబ్బులు లేక ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని భావిస్తున్నారట కానీ ఈ ఏడాది తమ పెళ్లి చేసుకోవాలని అంతా కూడా అనుకున్నట్లు చెప్పుకొచ్చారు అలా అవుతుందో తెలియదు కానీ ఈ ఏడాది పూర్తయ్యేలోపు మాత్రం తమ పెళ్లి జరుగుతుందని అన్నారు ఓకే ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు ప్రియాంక జైన్ అలాగే శివకుమార్ వీరిద్దరు కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలి వాళ్ళ పిల్లల్ని మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా ఈ లవ్ వాట్స్పై మీ ఫ్రెండ్ తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్స్ ఇలాంటి మన లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణిస్తలు కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో